హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ టైమ్. నేను ఇవాళ మీకు చూపించే రెసిపీ టమాటో గార్లిక్ పచ్చడి. ఇప్పుడు టమాటో సీజన్ కదండి, సో ఇలా పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. దానికి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. 1 కేజీ టమాటో సన్నగా కట్ చేసుకొని ఒక కడాయిలో వేసుకొని అందులో మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసి పెద్ద నిమ్మకాయ ఇంత చింతపండును వేసి బాగా ఉడికించాలి. దగ్గరికి వచ్చేంత వరకు, అందులో వాటర్ మొత్తం పోయేంత వరకు ఉడికించుకోవాలి. దాన్ని చల్లనిచ్చి గ్రైండర్ చేసుకోవాలి. ముందుగా మనము 1/2 కేజీ ఎల్లిపాయల్ని పేస్ట్ చేసి ఉంచుకోవాలి. మళ్ళీ తర్వాత మందపాటి కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. అందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ వేసి కొంచెం వేయించుకొని అందులో ఎల్లిపాయని పేస్ట్ చేసుకున్నాం కదా ముందే, దాన్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అందులో మనం పసుపు, కారపొడి, ఉప్పు వేసుకోవాలి. ఆయిల్ ఎందుకు ఎక్కువ పడుతుందంటే ఇది 15 డేస్ టు 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు, కారం కూడా ఎక్కువగానే వేసుకోవాలి. అండ్ ఆయిల్ కూడా కొంచెం మంచిగానే వేసుకోవాలి. ఎల్లిపాయలు ఎక్కువగా ఎందుకు వేసుకోవాలి అంటే దాని ఫ్లేవర్ తో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండర్ చేసి పెట్టుకున్నాం కదా టొమాటోస్ని, ఆ పేస్ట్ని ఇందులో కలుపుకోవాలి. ఇందులో వేసుకొని మొత్తం దగ్గర పడి ఆయిల్ మొత్తం పైకి వచ్చేంత వరకు మనం దీన్ని కలుపుతూనే ఉండాలి. ఇది వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. 15 డేస్ టు 1 మంత్ వరకు కూడా ఇది మనకి నిల్వ ఉంటుంది. ఎక్కడైనా జర్నీకి వెళ్తే కూడా ఇది చేసుకొని మనం తీసుకెళ్ళచ్చు. కొంచెం టేస్ట్ చూసుకొని అందులో ఉప్పు, కారం ఏమైనా పడితే మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం అన్నీ నిండుగా ఉండాలి, లేకపోతే అది తొందరగా పాడవుతుంది. మొత్తం ఆయిల్ పైకి వచ్చేంత వరకు కిందికి అడగంటకుండా కలుపుతూనే ఉండాలి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. కిందికి అంటుకోకుండా కలుపుతూనే ఉండాలి. కొంచెం ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది, అది కడాయికి అంటుకోకుండా తిరుగుతుంటుంది. చూడండి ఎంత టేస్టీగా ఉందో. మా టమాటో టిడ్డీ రెడీగా ఉంది కదా టమాటో పచ్చడి తినడానికి. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.